ఇప్పుడున్న గవర్నమెంట్ మరి ఏమి అన్నీ నెరవేర్చలేదు ఇంతవరకు. ఏం నెరవేర్చలేదు? ఏదో పింఛన్లు అవి తప్ప మా రైతులకి ఏం నెరవేర్చలేదు. ఏదో పింఛన్ల కాడికి ఇస్తున్నాడు కానీ రైతులకైతే మంచిగా నెరవేర్చలేదు. రుణ మాఫీ ఇంతవరకు రాలేదు. రాష్ట్రంలో రైతుని బాగా డెవలప్మెంట్ చేస్తే అదే పెద్ద అభివృద్ధి. ఇంకా ఈ 9 ఏళ్ళ పాలనలో చంద్రబాబు అప్పుడు రైతుల గురించి మాట్లాడలే, ఇప్పుడు కూడా రైతుల గురించి ఆయన మాట్లాడలే. రైతులను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు మనం అన్నం తింటున్నామంటే రైతు ఉంటేనే అన్నం. కానీ రైతు గురించి పట్టించుకునే ప్రభుత్వం ఒక్కటి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర లాగా పనిచేస్తాడనే ఆశయంతో ఇది ఒకసారి జగన్ సీఎం కావాలని కోరుతున్నాను. ఏం చేయలేదండి. అసలుకి చెప్పులు పని చేస్తున్నాను, పింఛన్ పెట్టినాము, అది లేదు ఇది లేదు అంటున్నారు. పింఛన్ పెడితే పింఛన్ కూడా ఇవ్వలేదు. 2019లో ఏం పంటలు లేవు, ఏం లేవు, ఏం గురించి బతకలేం. చంద్రబాబు నాయుడు రోడ్ ట్యాక్స్ అవి బాగా చేస్తున్నాడు కానీ రైతులు ఏం పట్టించుకోవడం లేదు. ముసలోళ్ళకి అందరికీ ఇస్తున్నాడు కానీ రైతులకి ఏమి ఇవ్వడం లేదు. పండించినవి రేట్లు లేవు, కాయగూరలు ఏమి రేట్లు లేవు, ఏం తిని రైతులకి ఏం చేసినాడు? ముసలోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చేసినాడు. రైతులు ఏం చేయలేదు. రైతులకి ఏం చేసినాడు సార్? రైతులకి ఏం చేసినాడు అసలు? రైతులకంటే ఏం చేయలేదు. ఉపాధి అంతే, ఇంకా వాళ్ళకి స్త్రీలకి అంత చేసినాడు, పింఛన్లు చేసినాడు, మంచి చెడ్డ మనకి ఏం చేయలేదు. మనకి రైతులకంటే ఏం చేయలేదు. రోడ్ ట్యాక్స్ ఇప్పుడు వాహనాలు తిరిగే వాటికి అన్నీ మేలు చేసినాడు, రోడ్లు వేసినాడు, అంతా మేలు చేసినాడు. మనకి రైతులకి అంటే మాకంటే రైతులకంటే మేలు చేసలేదు అసలు ఇంతవరకే. మా రైతులు మరి ఏం చేయాలో అది ఎన్నుకునేది మనకు తెలుసు అంతే కదా. మనకైతే జగన్ అయితే బాగుంటుంది అనుకున్నాను. జగన్ గారు అయితే బాగుంటుంది. ఇప్పుడున్న పాలన బట్టి నెక్స్ట్ జగన్ గారు అయితే కొంచెం యూత్ కదా. తెలుగుదేశం పార్టీ వల్ల పాలన ఎట్లుంది ఉన్నదే, కాకపోతే ఇంకా కొద్ది వరకు ఇంకా మనకి చాలా పథకాలు ఇస్తూ ఉన్నారు కదా. పథకాలు ఇస్తున్నాడు, ఇప్పుడు ఎలక్షన్ లైన్ కలిసిస్తున్నాడు ఇస్తున్నాడు కానీ 2 నెలలు ఎలక్షన్ ఉన్నా ఇవ్వడం గొప్ప కాదు. అంతే, 2 నెలలు ఎలక్షన్ ముందు ఉంటాడు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు అని చెప్పి గొప్ప కాదు. ఇంతవరకే ప్రతి ఇంటికి బాత్రూమ్ అవి కట్టిస్తామని చెప్పి పల్లెటూరుకి వచ్చి చూడు, మనం బాత్రూమ్ లేవు ఏం లేవు. 2 నెలలు ఎలక్షన్ మూమెంట్లోనా వచ్చి కలిసి నేను అది ఇచ్చినాను మాకు టీడీపీ గొప్ప అడగా చెప్పడం కాదు. ఏ ముఖ్య ఫస్ట్ వన్ చేసింటే ఆయన గొప్ప. అదే సార్, రైతులకు మెయిన్ గిట్టుబాటు ధరలు అనేవి లేవు. ముఖ్యంగా ప్రతి ఒక్కటి గిట్టుబాటు ధర మెయిన్ రైతుల గురించి ఏం చేయడం అయితే ఏం లేదు. దాని గురించే జగన్ అయితే ఏదో చేస్తాడన్న ఆశ అంతే. బియ్యం కార్డ్ 3000 అంతం ఇచ్చినా ఇంతకు 3000 ఇచ్చినా అంతం ఇచ్చినా బియ్యం కార్డ్ రావడం లేదు. 3000 అంతం ఇచ్చినా బియ్యం కార్డ్ రావడం లేదు. దినా పోతున్నాం, దినా వస్తున్నాం, డబ్బు బియ్యం కార్డ్ అయితే ఇస్తాం లేదు. పూకులో చంద్రబాబు నాయుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.